ఎవరితో సొల్లు మాట్లాడుతున్నావు? మా ఆఫీస్ నుంచి నా కొలీగ్ ఫైల్ గురించి అడిగితే చెప్తున్నానే. ఏం తక్కువ లేదు, ఉదయం నుంచి చెప్తున్నా బీరో తల కనపడలేదు, వెతుకు వెతుకు అని. తాళ వెతుకు. దొరికిందా? దొరికింది. ఈ బుద్ధి ముందుంటే బాగుండేదిగా దేవుడా. హలో పద్మారావు, బాగున్నావా? నేను బాగానే ఉన్నాను, కానీ నువ్వేంటి ఇలా ఉన్నావు అని. ఏమైంది? మీ కాంబినేషన్ ఏంటో, మీ ఆవిడ డామినేషన్ ఏంటో అర్థం అవ్వట్లేదు నాకు. భార్య ఎలా ఉండాలో తెలుసా మూర్తి నీకు? ఎలా ఉండాలి? ఏమే పిలిచారండి? నా బండి తాళం కనబడలేదు, అర్జెంట్ గా వెతికి తీసుకురా. ఒక్క నిమిషం వెతుకుతానండి. తాళం దొరికిందండి. చూసావా, భర్త బైక్ తాళం మర్చిపోతే భార్య వెతికి తీసుకురావాలి, కానీ నువ్వు భార్య బీరువా తాళం మర్చిపోతే నువ్వు వెతికి తీసుకొస్తున్నావు. మగ జాతికే అవమానం, మగ జాతికే అవమానం. అబ్బా, భార్య అంటే అలా ఉండాలి, భర్త అంటే ఇలా ఉండాలి. నువ్వేంట్రా ఇలా ఉన్నావు? బెప్పంగళ్ళ ఉన్నాడు, బెప్పంగళ్ళ ఉన్నాడు. చీకటికి భయపడకపోయినా పర్వాలేదు, నిప్పుకు భయపడకపోయినా పర్వాలేదు, కానీ పెళ్ళానికి భయపడాలి పద్మారావు. రైట్, యు ఆర్ రైట్. సిగ్గులేదు అలాంటి మాటలు మాట్లాడడానికి. నువ్వు ఏమైనప్పటి పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు, పెళ్ళానికి మాత్రం భయపడాలి పద్మారావు. చేత కాని వాడు భయపడతాడరా? నాకు అవసరం లేదు, అలా భయపడ్డావు. పులిరా పులి, అర్థమైందా? ఈ రోజు వార్తల్లోని ముఖ్యాంశాలు. అనంతపురంలో బంగాళదుంప కూర బాగోలేదన్నందుకు భర్త నోట్లో బాంబు పెట్టి కాల్చిన భార్య. కాలం మారింది, పిల్లలు మారారు, మహిళలో కూడా నిద్ర లేచింది పద్మారావు. ఆగరా, పప్పులో ఉప్పు వేయమంటే వేయకుండా పోతావురా, ఈ రోజు నా చేతుల్లో చచ్చావు. ఆగరా, వామ్మో, మహిళా లోకం నిద్ర లేచింది అనుకున్న పరిగెత్తేస్తుందిగా, పరిగెత్తేస్తుందిగా. పదింటికి లేపుతున్నాడు ఏంటి మరి, పదింటికి లేపుతున్నాడు ఏంటి మరి. అసలు మీలో సున్నితత్వం ఏమైంది, మానవత్వం ఏమైంది, ఆడతత్వం ఏమైంది మీ దగ్గర? మొత్తాన్ని సమాధి చేస్తే సరే, మీరు ఆడాలు కాదే తోడాల్లా, మీరు తోడాలు. ఐ వాచ్ ఇట్ డెడ్ ఎట్టటి పెట్ట కవరిస్తాడు, ఎట్టటి పెట్ట కవరిస్తాడు. రోజ్ రోజ్ రోజా పువ్వా, రోజా పువ్వా, పువ్వా పువ్వా, రోజు 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 పూస్తూ ఉన్న పువ్వే నువ్వా. నాకు ఇంకా పాట కావాలి, సాంగ్ చేంజ్. ఉన్న గున్న మామిడి ఇల్ల గున్న మామిడి తోటకి రాస్కెల్ ప్రతి ఆయనకి. ఇదే పాట రష్మి వేస్తా ఉంటుంది సార్, ఆ స్టెప్ ఉంటుంది సార్, కమ రష్మి డాన్స్. ఉన్న గున్న మామిడి ఇల్ల గున్న మామిడి తోటకి. ఏమండి నాకు డౌట్, బీచ్ ఎందుకండి, అక్కడ వరకు చాయిపోద్ది? అంటే గవర్నమెంట్ వాళ్ళు అక్కడ దగ్గర పర్మిషన్ ఇచ్చారా? ఎరా జిబ్రిక మహమ్మడా, తెలిస్తే తెలుసు అని చెప్పు, లేదా లేదని చెప్పు. నాకు చెప్పు, నువ్వేంటి ఎన్ని చెప్తున్నావు? నేను ఒకటి చెప్తాను చెప్పు. అడుగు, ఇప్పుడు సముద్రంలో నీరెందుకు ఉప్పుగా ఉంటుంది? అంటే చేపలకు మళ్ళీ టాయిలెట్స్ ఉండవు కదరా. ఇది బాగుంది, ఈ పంచు ఈ పంచు ఈ పంచు బాగుంది. మీ పేరు? నా పేరు చక్కెర పొంగల్ అండి. చక్కెర పొంగల్? అదేం పేరండి? అంటే మా అమ్మది చక్కెర బిజినెస్ అండి, మా నాన్నది పొంగల్ బిజినెస్ అండి, వాళ్ళిద్దరు కలిపి చక్కెర పొంగల్ అని పెట్టారండి. మీ ఈటీవీలో